విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో మెగ్నీషియం లోహముతో ఆక్సిజన్ చర్యను గురించి చూద్దాం. ఇది రసాయన చర్యల్లో రసాయన సంయోగము అనే విభాగానికి చెందినది. కావలసిన పదార్థాలు మరియు వస్తువులు: మెగ్నీషియం రిబ్బన్, పెట్రిడిష్, సారాదీపము, పట్టకారు మరియు లైటర్. జాగ్రత్త, ఈ ప్రయోగాన్ని మీరు చేయటానికి అనుభవజ్ఞులైన పెద్దల పర్యవేక్షణ అవసరము. ప్రయోగ విధానము: మొదట లైటర్ సహాయంతో సారాదీపమును వెలిగిద్దాం. ఇప్పుడు పట్టకారు సహాయంతో మెగ్నీషియం రిబ్బన్ని పట్టుకొని సారాదీపంపై ఉంచి మండిద్దాం. గమనించండి, ఇక్కడ జరిగే రసాయన చర్యను. మనం తీసుకున్న మెగ్నీషియం రిబ్బను గాల్లోని ఆక్సిజన్ సమక్షంలో మండి మిరుమిట్లు గొలిపే కాంతిని ఇవ్వడమే కాక మొత్తము తెల్లని బూడిదిగా మారటాన్ని మనం గమనించవచ్చు. చూడండి, పెట్రి డిష్లో తెల్లని బూడిద మనకి కనపడుతుంది. ఈ బూడిదనే మెగ్నీషియం ఆక్సైడ్ అని పిలుస్తారు. ఒక రసాయన చర్యలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు చర్య జరిపి ఒకే ఒక క్రియాజన్యాన్ని ఏర్పరచడాన్ని రసాయన సంయోగం అంటాము. ఈ రసాయన చర్యను సమీకరణ రూపంలో తెలుసుకుందాం. 2Mg+O2 గివ్స్ 2MgO. ధన్యవాదాలు.